నా మీద పగబట్టి బుస కొట్టే నీ ఆట కట్టించాలనే వచ్చాను పరశురాం. చట్టవిరుద్ధమైన పని నేనేమీ చెయ్యలేదు ఎస్పీ సాబ్. ఆ మాట నీ నోట వస్తుందని నాకు ముందే తెలుసు పరశురాం. అందుకే నేను ఇప్పుడు ఎస్పీగా రాలేదు. చట్టాన్ని అనుసరించి రూల్స్ ప్రకారం నడవాల్సిన అవసరం నాకు లేదు. కారణం, రాజీనామా అనే కత్తెరతో నా చేతులకున్న చట్టం అనే బంధాన్ని కత్తిరించబోతున్నాను. ఐసి అన్నట్టు చక్కని చుక్క నీ చెల్లెలలా ఉంది. అర్జెంటుగా అందరూ క్లబ్ ఖాళీ చేయండి. విజయ్, ఏమిటి పని? నాతోరా. ఏమిటి విజయ్, రాజీనామా ఇస్తున్నావా? నువ్వు ఇవ్వాలనుకున్న ఈ కాగితం రాజీనామా కాదు విజయ్, ఆలోచన లేని నీ ఆవేశానికి ఒక పెద్ద గుర్తు. పరశురాము గురించి పదే పదే ఆలోచిస్తూ నువ్వు మతిలేని వాళ్ళ తయారవుతున్నావు. అవును సార్, నేను మతిలేని వాళ్ళ మారిపోతున్నాను. నా మనసులోను ఆలోచనలోను నా కళ్ళల్లోనూ అనుక్షణం పరశురామ మెదులుతున్నాడు. విజయ్, సారీ సార్, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా చెల్లెల జీవితంతో ఆ పరశురామ చెలగాటమాడుతున్నాడు. అందుకనే ఆవేశం పట్టలేక కర్తవ్యాన్ని బాధ్యతని మర్చిపోయి ఆ నీచుల విషయంలో తొందరపడ్డాను. విజయ్, ఆశ నీ చెల్లెలు మాత్రమే అనుకుంటున్నావా? నాకు కూతురు లాంటిది కూడాను. ఆమె బ్రతుకు గురించి భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆవేదన పడుతున్నావో నాకు తెలుసు. చూడు, ఇప్పటి వరకు ఆ భుజంగరావు చావు యాక్సిడెంట్ అనే నేను నమ్మాను. కానీ పంకజం సంఘటనతో నాకు కూడా వీటన్నిటి వెనుక ఆ పరశురాము చెయ్యుందని నిర్ధారణగా అనిపిస్తోంది. అతి త్వరలోనే నేరాలు చేసి అతని చేతులకు సంకెళ్లు పడేటట్టుగా అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకే దెబ్బకు రెండు పెట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క సాబ్, ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయ్ గాడి చెల్లెల్ని ఎత్తుపై కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పని అని విజయ్ గాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ దగ్గరనే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదిన నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా, ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా, ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి. కానీ మీకెందుకమ్మా భయం? కుక్కుని నేనెప్పుడూ భయపడలేదమ్మా.
కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతామండి. ఆశా పదమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీ వంట బాధ తప్పిందిగా, ఇక మా ఆరోగ్యం బాగుంటుంది. వస్తానన్నయ్య. కేశవ, తన భార్యని చెల్లెల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించి నా నుంచి తప్పించాననుకుంటున్నాడా విజయ్? కానీ అతని చెల్లెలు ఆశ ఈ ప్రపంచపు చివరి అంచుకు పారిపోయినా ఈ పరశురాం పట్టుకు తీరతాడు. హలో మిస్టర్ విజయ్, నీ డీరెస్ట్ ఫ్రెండ్ పరశురాముని మాట్లాడుతున్నాను. నీకు ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని అర్జెంటుగా పాడు చేయాలని ఓ ఆశపడుతున్నా. వే మాట్లాడు, బాయ్. హలో, నేనేనండి, క్షేమంగానే చేరాం. ఆశ భయం లేకుండా ఉంటుంది కదా లక్ష్మి? ధైర్యంగానే ఉంటుంది. నీ తొందరగా వస్తే లక్ష్మి. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది, ఎందుకలా అర్చం? ఏమండి, ఎవరి నుంచి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చాము? ఆ నీచుడు పరిసరం ఆశని ఎత్తుపోయాడండి. చూపేట్, నువ్వే కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మీరు చెప్పినట్టుగా నా ఆశాన్ని కట్టిపడేశాను. వెరీ గుడ్. నువ్వు తలుపులు తాళం వేసుకుని బయటికి వెళ్ళు. ఆశ, నీకు నిషాతో పాటు ఖుషి నేనిస్తా. కేశవ, ఏమిటి నువ్వు చెప్పేది, నిజమా? అవును బాస్, అరిచి అల్లరి పెడుతున్నా. ఆశాని ఆ జాకీ కారులో బలవంతంగా తీసుకుపోవడం నేను కళ్ళారా చూశాను. అర్థమైంది కేశవ, ఆ జాకీ ఎత్తేమిటు. తన్ను నేరం చేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని పనిచేస్తుంటాడు. కేశవ బాస్, ఈ ఊటీలో ఆ జాకీ ఉండే స్థావరం ఎక్కడ? నా పేరు చెప్పుకుని పాడు పనులు చేయాలని ఆశపడితే నీకేగతి పడుతుందో చూడరా. నా చేతుల్లో బంధించడానికి తీసుకొచ్చాను. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. నువ్వు దండం పెడితే జాలి పడ్డానికి నేను దేవుణ్ణి కాను. ఇంతకాలం నిన్ను వెంటాడి వేటాడి వేధించి ఆ జాకీని చావగొట్టి నిన్ను పట్టుకొచ్చింది వదిలేయడానికి కాదు, నీ మీద నా కసి కక్ష తీర్చుకోవడానికి. త్వరలో నువ్వే చూస్తావుగా. నేను పెడతాను.
పంజరంలో చిక్కిన చిలక వినువు, నా చేతుల్లో నలగాలి.